ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అవి నెగ్లెక్ట్ చేస్తే ఎంత ఇబ్బందులు అవుతాయి అనేది మనకు అర్థమవుతుంటుంది. ఫస్ట్ థింగ్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు ఫైల్స్లో స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక 10 నిమిషాలు మంటగా ఉంటుంది, అంతకుమించి పెద్ద లక్షణాలు ఏం కనబడవు. ఆ తర్వాత దురదలాగా అనిపించడం, లేకపోతే ఒకసారి పీకుతున్నట్టుగా అనిపించడం లక్షణాలు తర్వాత బయలుదేరుతాయి. ఎప్పుడైతే రెండో సింటమ్స్ రాగానే అంటే దాంట్లో రెండు రకాల ఫైల్స్ ఉంటుంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ ఫైల్స్ అండ్ ఇంటర్నల్ ఫైల్స్ అంటాం. ఎక్స్టర్నల్ ఫైల్స్ ఎప్పుడైతే మనకు కనబడుతుంటాయో చేతికి కొంచెం తగులుతున్నట్టుగా అనిపించడం, తర్వాత మోషన్ అయిపోయిన తర్వాత క్లియర్గా లోపలికి వెళ్ళిపోయిన లక్షణాలు కనబడతాయి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం చేత్తోనే తోయాల్సిన పరిస్థితి వస్తుంటుంది, అదొక కాంప్లికేషన్ మొదలవుతుంటుంది. ఆ తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫోర్త్ స్టేజ్కి రాగానే మనం చేత్తో తోసినా సరే లోపలికి వెళ్ళలేని పరిస్థితి మన ఫైల్స్లో డెవలప్ అవుతుంటుంది. దానికి తోడు మంట ఒక్కసారి మన మోషన్స్కి వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ 2 అవర్స్, కొంతమందికి 6-7 అవర్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అంటే నెక్స్ట్ డేకి వాళ్ళు మోషన్ వెళ్ళాలన్నా కూడా చాలా మటుకు భయపడిపోతూ ఉంటారు. రెండోది డార్క్ కలర్ బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ రావటం, ఆ బ్లీడింగ్ వల్ల అనిమియా డెవలప్ అవటం, వీక్నెస్ డెవలప్ అవటం, వాళ్ళకి తెలియకుండానే బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది మోషన్స్లో, వీక్నెస్ ఎక్కువ అనిపిస్తుంటుంది, దానితో నడుము నొప్పులు కూడా దీనికి అసోసియేట్ అయి ఉంటాయి. దీంతో కాంప్లికేషను లేదా ప్రాణాంతకమైన పరిస్థితి ఏది ఉండదండి. కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ వర్క్స్లలో చాలా ఇబ్బంది ఎదుర్కొవుతూ ఉంటుంది. అంటే మీరు ప్రాపర్గా ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేరు, లేదా కూర్చొని ఏదైనా పని చేద్దామన్నా కూడా ఇరిటేషన్ వస్తుంటుంది, మంట లోపల బాధ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా మీరు చేయలేరు. అంటే ఈవెన్ కనీసం మీరు నిలబడి చేయాల్సిన పని మీరు చేసుకోలేరు, కూర్చోబడి చేయాల్సిన పని మీరు చేసుకోలేరు, పాఠాలు చెప్పలేరు, పాఠాలు వినలేరన్న పరిస్థితి కూడా వస్తుంటుంది. సో ఫైల్స్ అంటే అంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ కంటే రోజువారీ లక్షణాలతో మనకు నరకం కనబడుతూ ఉంటుంది. సో అందుకనే చాలామంది అర్శమల్లో వచ్చినప్పుడు ఇంకేది ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఆపరేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆపరేషన్స్ కాకుండా దానికంటే ముందు స్టేజెస్లో మనం చాలా మటుకు మెడిసిన్స్ ద్వారా కవర్ చేసుకోవచ్చు, కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే ఫిషెస్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఫిషెస్ రావడానికి కారణం ఏంటంటే మేజర్గా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పైల్స్ రావడానికి కారణం ఏదైతే ఉందో మోషన్, ఇది ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైల్స్ రావడానికి మీకు మోషన్స్ ప్రాబ్లం కనీసం 6 మంత్స్ బ్యాకప్ ఉంటే తప్ప పైల్స్ వచ్చే అవకాశాలు లేవు. అంటే ఆ మినిమం టైము పైల్స్ రావడానికి తేనె తీసుకుంటుంది. అలా కాదు, ఫిషర్స్ విషయానికి వచ్చేసరికి ఒక్కసారి మనం బాగా ప్రెషర్ చేసినప్పుడు ఏమవుతుంటే ఇమ్మీడియట్గా కట్స్ రావటం, క్రాక్స్ రావటం, అవి ఒక్కొక్కసారి మనకు కనబడవు కూడా కనబడవు. పేపర్ ఒక వెంట్రుక వాసి మందంలాగా కట్స్ లాగా ఉంటాయి లోపల. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు మోషన్స్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే మంట లాంటి సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. పైల్స్లో ఏంటంటే పొడుస్తున్నట్టుగా అనిపించడం, లాగుతున్నట్టు అనిపించడం, మంటలాగా అనిపిస్తుంది కానీ తక్కువసార్లు ఉంటుంది. ఫిషెస్లో మాత్రం క్లియర్గా మీకు మంటలాగా ఉంటుంది, ఏదో మనం ఏదైనా కట్ చేసిన దాని మీద కారం పొడి పోసినట్టుగా అనిపించడం, లేదా మంట భరించలేనంతగా ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత ఆ మంట తట్టుకోలేని పరిస్థితి, 1/2 అవర్లోనే వాళ్ళకి కళ్ళలో నీళ్ళు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకవేళ ప్రాపర్గా తనంతట తను సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ఒకసారి అది డీప్గా వెళ్ళిందంటే మాత్రం ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుద్దో ఇంకా అక్కడ నుంచి ఇంకా ప్రతిరోజు వాళ్ళకి ఇంకా తగ్గే అవకాశాలు చాలా మటు తగ్గిపోతూ ఉంటాయి. సో ఎంతో లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకొని కేర్ఫుల్గా తీసుకుంటే తప్ప ఫిషర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు తక్కువ.